Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with kurti or top collar, neck cutting and stitching with simple sewing techniques and sewing secrets. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. లెట్ us బిగిన్. ఈ విధంగా మనము కాటన్ క్లాత్ తోటి, మనము మెర్సరైజ్డ్ కాటన్ క్లాత్ తోటి అందమైన టాప్ను మనం ఈరోజు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనో చూద్దాం. చూపిన విధంగా ఫస్ట్ ఒక మడత, తర్వాత రెండవ మడతను కూడా వేసుకొని ఇప్పుడు ఒక లైన్ వేసి కరెక్ట్గా మడతలు వచ్చేటట్టు కత్తిరించుకోవాలి. ఈ యొక్క టోటల్ క్లాత్ 2 మీటర్స్ వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత నెక్, షోల్డర్ మనకు 7 ఇంచ్ వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి. తర్వాత నెక్ భాగాన్ని అందులో డివైడ్ చేసుకోవాలి 2 పాయింట్. షోల్డర్ని బట్టి ఈ యొక్క నెక్ను 2 ఇంచ్ నుండి 3.25 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. తర్వాత చంక 6.5 ఇంచ్. ఇప్పుడు ఆ లైన్లు అన్నీ మనం కలుపుకోవాలి. తర్వాత హార్మోల్ లైన్ దగ్గర మనము ఒక స్ట్రైట్ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 8 అంటే చెస్ట్ కొలత మనము హార్మోల్ లైన్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది. 8 అంటే 32 చెస్ట్ కాబట్టి 32 డివైడెడ్ బై 4, 8 ఇంచ్. తర్వాత ఈ యొక్క నడుము కొలత మనకు పైనుండి 13 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. మీ కొలతలు నడుము కొలత 1 ఇంచ్ అటు ఇటు కావచ్చు, అది కరెక్ట్గా కొలత తీసుకొని మీరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత హిప్ దాకా అంటే కట్స్ వస్తాయి, ఇక్కడ 21 ఇంచ్ వరకు మనకు హిప్ అనేది కొలత 21 దగ్గర తీసుకోవాలి. అక్కడ కూడా ఒక లైన్ మనం డ్రా చేసుకోవాలి. తర్వాత టోటల్ హైట్ మనకి ఎంత కావాలనో పైనుండి టోటల్ హైట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము 36 ఇంచ్ టోటల్ హైట్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మడిచి కుట్టుకోవడానికి 1 ఇంచ్ ఇందులోనే మనం తీసుకుంటే సరిపోతుంది. టాప్ అనేది 1 ఇంచ్ ఎక్కువ తక్కువ ఉన్న మనకు సర్దుబాటు అవుతుంది. పైన కూడా 1/2 ఇంచ్ కుట్ల గురించి ఇందులోనే తీసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ దగ్గర 8 ఇంచ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. తర్వాత హిప్ కూడా చెస్ట్ దగ్గర ఎంత కొలత ఉందో అంత కొలత తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి 1 ఇంచ్ అటు ఇటు తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనకు నడుము కొలత 6.5 ఇంచ్ తీసుకుంటున్నాము. 26 డివైడెడ్ బై 4, 6.5 ఇంచ్ తీసుకోవాలి.
అంటే 26 నడుము కాబట్టి 26 డివైడెడ్ బై 4 మనకు 6.5 వస్తుంది. ఇప్పుడు ఈ కొలతలన్నిటిని మనము చూపిన విధంగా కలుపుకోవాలి. తర్వాత కుట్ల గురించి, 1.5 ఇంచ్ నుండి 2 ఇంచెస్ వరకు కూడా మనం కుట్ల గురించి తీసుకోవచ్చు. ఇంకొకసారి ఈ లైన్స్ మొత్తం కుట్ల గురించి వేసిన లైను కూడా మనం డ్రా చేసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ మనం 1.5 ఇంచ్ ఆర్మోల్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇందులో 2 మడతలు ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు ఒకేసారి కట్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత స్టిచ్చింగ్ లైన్ వెంబడి కూడా మనం పై వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలనో చూద్దాం. చూపిన విధంగా మడత పెట్టి 2 హ్యాండ్స్ను ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకోవాలి. హైట్ మీకు ఎంత కావాలనో అంత తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచ్ హైట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆర్మోల్ 6.5 తీసుకున్నాము. ఇక్కడ కూడా మనం మొదట వెడల్పు 6.5 ఇంచ్ తీసుకొని తర్వాత కుట్ల గురించి 1.5 లేదా 2 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా తీసుకొని దానికి కూడా ఒక లైను మనం డ్రా చేసుకోవాలి. తర్వాత 2.5 ఇంచ్ పైనుండి గుర్తుపెట్టి ఈ యొక్క హ్యాండ్ షేప్ను మడత వైపుకు చూపిన విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా చాలా ఈజీ పద్ధతిలో హ్యాండ్ను మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 హ్యాండ్స్ మనం కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 1/2 ఇంచ్ మనం కింద నుండి మధ్య వరకు 1/2 ఇంచ్ మనం కత్తిరించుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కు వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా తీసుకొని చంక లోతు ఇందులో మనం 1/2 ఇంచ్ 1/3 ఇంచ్ వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ అనేది క్యాన్వాస్ పై ఏ విధంగా కట్ చేయాలనో చూద్దాం.
కెన్వాస్ టోటల్ లెంగ్త్ మనము 11 inch వరకు తీసుకోవాలి. తర్వాత విడ్త్ 4 inch వరకు తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే దీనిపై మనము నెక్ను 2 inch నెక్ మనము ఇందులో తీసుకోవాలి కాబట్టి. ఈ విధంగా మడత పెట్టి క్యాన్వాస్ను తీసుకోవాలి. తర్వాత 4 inch నెక్ లెంగ్త్. ఆ రెండు లైన్స్ను నెక్ లైన్స్ను కలుపుకోవాలి. తర్వాత రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్లో నెక్ను డ్రా చేసుకోవాలి. మనకు అక్కడ నెక్ షేపు మనము మనకు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ షేప్లో మనం నెక్ను కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 inch విడ్త్ తోటి మనము ఈ యొక్క టోటల్ నెక్ను కత్తిరించుకోవాలి. నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనము 1 inch బార్డర్ టైప్ మనము కత్తిరించుకోవాలి. తర్వాత దీన్ని చివరి 1 inch వదిలిపెట్టి మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము క్యాన్వాస్ పై నెక్ను కట్ చేసుకుని ఆ యొక్క క్యాన్వాస్ నెక్ను మనము లైనింగ్ క్లాత్ పై ఐరన్ సహాయంతో చూపిన విధంగా దాన్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ మడిచి కుట్టుకోవడానికి చిన్నటి గాట్లు పెట్టుకోవాలి. తర్వాత క్లాత్ను ఈ విధంగా క్యాన్వాస్ అంచు వరకు మడిచి చూపిన విధంగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క నెక్ను ఫ్రంట్ పార్ట్పై మనము కుట్టు పెట్టుకోవాలి కాబట్టి దీని యొక్క సెంటర్ పాయింట్ను మనం రెండిటికి సెంటర్ పాయింట్ గుర్తించుకొని మధ్య భాగంలో చూపిన విధంగా ఒకసారి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టడం వల్ల ఈ యొక్క నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఫిక్స్ అవుతుంది. తర్వాత ఈ నెక్ చుట్టూ క్యాన్వాస్ క్లాత్ అంచు వెంబడి కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన దాన్ని నెక్ భాగాన్ని కత్తిరించి మనము క్యాన్వాస్ ఎంత పొడవు అయితే తీసుకున్నామో అంత పొడవు దాన్ని కట్ చేసుకొని చిన్న గాట్లు పెట్టి దీన్ని వెనుకకు మడిచి ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి.
ఈ విధంగా చూపిన విధంగా రెండు వైపులో నెక్ను ఫినిషింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ను మనం క్లోజ్ చేసుకోవడానికి ఈ విధంగా నాడాలను తయారు చేసుకోవాలి. లేకుంటే ఈ యొక్క లూప్లు కూడా ఈ విధంగా చూపిన విధంగా లూప్లు దానికి పెట్టి కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా క్లాత్ తీసుకుని మనకి ఎక్కడ వరకు అయితే ఓపెన్ కావాలనో కరెక్ట్గా పెట్టుకొని దానిపై ఒకసారి కుట్టు పెట్టుకోవడం ద్వారా ఓపెన్ను క్లోజ్ చేసుకోవచ్చు. మిగిలిన ఓపెన్ను మనం లూప్ సహాయంతో మనము బటన్ కూడా పెట్టి దాన్ని బటన్ కూడా పెట్టుకోవచ్చు. దాదాపుగా ఫ్రంట్ పార్ట్ అనేది తయారైంది. దానిపై బ్యాక్ పార్ట్ను కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిన తర్వాత ఈ యొక్క నెక్ అనేది నెక్కు కాలర్ అనేది జాయిన్ చేసుకోవాలి. దాని గురించి షోల్డర్ నుండి 3.5 ఇంచ్ రెండు వైపులా మనము గుర్తు పెట్టుకోవాలి. మామూలుగా కాలర్ అనేది మనకు హాఫ్ కాలర్ కావాలనుకుంటే మనకు ఎంతవరకు కాలర్ కావాలనో అంతవరకు పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క కాలరు మనకు 12 ఇంచ్ కాలర్ అనేది కావాలి కాబట్టి ఇప్పుడు కాలర్ కటింగ్ ఏ విధంగా చేయాలనో చూద్దాం. మడతతోటి 7 ఇంచీలు పొడవు 2 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వెడల్పు తీసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలి. తర్వాత మూలలు కరెక్ట్గా ఉండేటట్టు డ్రా చేసి మూలలు కట్ చేసుకోవాలి. తర్వాత దానిపై 1 ఇంచ్ విడ్త్ 2-3 చోట్ల 1 ఇంచ్ విడ్త్ను డ్రా చేసుకోవాలి. కాలర్ వెడల్పు మనకు ఎక్కువ కావాలనుకుంటే 1.5 ఇంచ్ కూడా వెడల్పు తీసుకోవచ్చు. తర్వాత మనకు 12 ఇంచ్ టోటల్ కావాలి కాబట్టి దీన్ని 6 అది మడిచి ఉన్నది కాబట్టి మనము 6 ఇంచ్ తీసుకుంటే కాలర్ మనకు 12 ఇంచ్ వస్తుంది. తర్వాత ఒక రౌండ్ మనము అక్కడ డ్రా చేసుకోవాలి. తర్వాత లైన్ వెంబడి ఈ యొక్క కాలర్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ విడ్త్ కంటే
కొద్దిగా ఎక్కువ క్లాత్ను మనం తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టి కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆ ఫోల్డింగ్ను విప్పి ఈ యొక్క స్ట్రైట్గా ఉన్న సైడు క్లాత్ను మడిచి చూపిన విధంగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మడిచి ఈ రౌండ్ షేప్ చుట్టూ అంచు వెంబడి క్లాత్ కూడా మడిచి చూపిన విధంగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ సైడ్ ఏ సైడ్ అయితే కుట్టు పెట్టామో అక్కడ జాయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వెనుకకు లోపల సైడు బయట వైపుకు తిప్పి కాలర్ పై వైపున ఒకసారి కుట్టు పెట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ను కింది వైపు ఉన్న క్లాత్ను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ను కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని సెంటర్ మార్కింగ్ చిన్న ఘాటు పెట్టుకొని దాన్ని షోల్డర్ మధ్య భాగం నుండి కుట్టుకుంటే మనకు కాలర్ నెక్ పార్ట్ కూడా తయారవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్లో కాలర్ కుట్టే వరకు చూపించాము. తర్వాత రెండవ పార్ట్లో మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో టోటల్ టాప్ ఆర్ కుర్తీ చూపిస్తాం. ఆ యొక్క వీడియో అప్లోడ్ చేయగానే దాని యొక్క లింక్ను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ప్రొవైడ్ చేస్తాము, గమనించండి. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below.
Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.